Happy birthday to you. Happy birthday to you. What was that? Hi, నేను దివ్య, మా హస్బెండ్ విజయ్, మా అమ్మాయి ఆన్యా. మేము యుఎస్లో ఉంటాము. మాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఈ వీడియోస్లో మా ట్రావెలింగ్ ఎక్స్పీరియన్సెస్, ఇంకా లైఫ్ స్టైల్ గురించి షేర్ చేస్తాము. మీకు మా వీడియోస్ నచ్చితే గనక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు ఆన్యా బర్త్డే, జూకి వెళ్తున్నాము. ఇదిగోండి, ఇద్దరు కార్లో ఉన్నారు. నేను కూడా ఇంకా కార్ ఎక్కుతాను, ఇంకా బయలుదేరడమే. లెట్స్ గో. ఇదిగోండి, ఇంకా జూ దగ్గరికి వెళ్ళలేదు, ఆన్ ద వేలో ఉన్నాము. హాయ్ ఆన్యా. మేము ఇక్కడ కేక్ తీసుకోవడం కోసం అనేసి హోల్ ఫుడ్స్ దగ్గర ఆగాము. అందరం ఎందుకు వెళ్ళడం అని మా హస్బెండ్ ఒక్కరు లోపలికి వెళ్ళారు. బయలుదేరాము, వెళ్తున్నాము. ఇది షాపింగ్ ఏరియా, ఇక్కడే హోల్ ఫుడ్స్ ఉండింది, ఇక్కడ తీసుకున్నాం. సో వీఆర్ ఆన్ అవర్ వే టు జూ నౌ. దగ్గరే పార్కింగ్ చేసేసాము. ఇంకా జూ లోపలికి వెళ్ళడానికి అనేసి నడుస్తున్నాము. కొంచెం డిస్టెన్స్ ఉంటుంది పార్కింగ్ లాట్ నుంచి జూ దగ్గరికి. ఇదిగోండి, వాళ్ళిద్దరు నా ముందర ఉన్నారు. ఇప్పుడే రియలైజ్ అయ్యారు పక్క నేను లేను అని, అందుకనే నా దగ్గరికి వస్తున్నారు అందరం కలిసి లోపలికి వెళ్దాం అనేసి. సో పదండి, ఇంకా వెళ్దాం మనం లోపలికి. ఇదిగోండి, ఇంకా ఇప్పుడు లోపలికి నడుస్తున్నాము. టికెట్లు ఇక్కడ టికెట్ కౌంటర్లో తీసుకోవచ్చు, లేదా ఆన్లైన్ తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు కోవిడ్ కదా, సో టికెట్లు ఇక్కడ టికెట్ కౌంటర్లో ఇవ్వట్లేదు, ఆన్లైనే తీసుకోవాలి. అందులో కూడా మీకు స్లాట్స్ పెట్టారు, 9 to 10 ఇంతమందినే అలౌ చేస్తాము లోపలికి, 10 to 11 ఇంతమందినే అలౌ చేస్తాము అని. అలా ఎవ్రీ అవర్ ఒక స్లాట్ ఉంది. లోపలికి వెళ్ళాక మీరు ఎంతసేపు అయినా ఉండొచ్చు, సాయంత్రం దాకా ఉండొచ్చు, ఏమీ రిస్ట్రిక్షన్స్ లేవు. కానీ లోపల వెళ్ళడానికి మటుకు రిస్ట్రిక్షన్స్ పెట్టారు, సో దట్ ఈ ఏరియాలో ఎక్కువ రష్ ఉండొద్దు అని. వెల్కమ్ టు హ్యూస్టన్ జూ. టికెట్ ప్రైసెస్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్. ఇదిగోండి చూడండి ఎంత ఉన్నాయో. కానీ ఆన్యా బర్త్డే కదా, స్పెషల్ ఉండాలని వెళ్ళాము. ఇదిగోండి ఇంకా లోపలికి వచ్చేసాము. వినిపిస్తుందా బర్డ్ సౌండ్? ఆహా, నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఆన్యా అయితే ఎక్సైటెడ్ ఉంది, ఎందుకంటే అన్నయ్య, వదిన, ఇంకా పిల్లలు కూడా వచ్చారు, దాంతో పాటు బర్త్డే సెలబ్రేట్ చేద్దామని జూకి. సో మేమందరం కలిసి ఇంకా అన్ని యానిమల్స్ చూసుకుంటూ కాసేపు అయ్యాక కేక్ కట్ చేస్తాము. ఎంటర్ అవ్వడమే మేము కోతుల రాజ్యంలోకి వెళ్ళాము. అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ కోతులు ఉన్నాయి ఇక్కడ. ఇది గ్రీన్ కలర్లో ఉన్నాయి కోతులు. నాకు మెయిన్గా ప్రత్యేకంగా ఏమనిపించిందంటే, దీంట్లో బాగా అక్కడ వెనకాల నిచ్చెనలాగా కనిపిస్తుందా, ఆ నిచ్చెన వేశారు కొంచెము, దానికి కొంచెం ఇదిగోండి ఇప్పుడు చూస్తారు పరుగులు అలాగేశారు ఆడుకోవడానికి. సో అది బాగా అనిపించింది నాకు. ఈ బోర్డు చూస్తే అక్కడ జయాన్ నేషనల్ పార్క్ గుర్తొచ్చిందండి, ఎందుకంటే అక్కడ స్క్విరిల్స్కి అవి ఇవి స్నాక్స్ ఫీడ్ చేయడం వల్ల ఒబీస్ అయిపోయాయంట, సో ఇంటి నుంచి తెచ్చి పెట్టద్దు అని రాశారు. నెక్స్ట్ మనం చూస్తుంది రింగ్ టెయిల్ లెమర్. వీటి ప్రత్యేకత ఏంటి అంటే, ఇవి వాసనతో ఒకరితో ఒకటి మాట్లాడుకుంటాయంట. వాటి టెయిల్ చూస్తున్నారా, రింగులు రింగులుగా ఉంది. వాటి పేరు అందుకనే రింగ్ టెయిల్ లెమర్ అని వచ్చింది. ఇవి మెడగాస్కర్ యానిమల్స్, అండ్ ఇప్పుడు కొంచెం అంతరిస్తున్నాయంట, అంటే ఎండేంజర్డ్ స్పీసీస్ అనేసి ఇంటర్నెట్లో చూశాను. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే గూగుల్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది వీటి గురించి. ఇదిగోండి, ఇది ఇంకొక టైప్ ఆఫ్ కోతి, దీని పేరు సియామంగ్ అంట. అది దాన్ని లెట్యూస్ అవి ఇవి తింటూ హ్యాపీగా అక్కడ రిలాక్స్ అవుతూ ఉంది. వీటిని చూస్తే బలం ముచ్చుంది. అది ఇంకొకటేమో అక్కడ ఎగురుతూ ఉంది. ఇదేమో కొంచెం పెద్దది, ఓల్డ్ దానిలాగా ఉందన్నమాట. ఆ పైనదేమో ఎగురుతుంది, ఈ కిందది మట్టుకు మంచిగా తినేసి ఎప్పుడు పడుకుందామా అన్నట్టు ఉంది. దాన్ని చూస్తే మా అక్కడ ఆహా తినేసి మంచిగా దానిలా రిలాక్స్ అవ్వాలనిపించింది. నాకు ఇక్కడ జూలో ఒకటి బాగా నచ్చింది ఏంటంటే, అక్కడ క్రియేట్ చేసిన ఎన్వైరన్మెంట్ యానిమల్స్ కోసం అని చాలా కేర్ తీసుకొని క్రియేట్ చేశారు. సో అది బాగా అనిపించింది. ఈ టైగర్ దగ్గరికి వచ్చాము. అక్కడ కనిపిస్తుందా మీకు? కొంచెం దూరంలో ఉంది, అందుకే వేరే సైడ్ వెళ్దాం పదండి. ఇది ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత కదా, ఫుల్ అన్ని యానిమల్స్ హ్యాపీగా నిద్రపోయే మూడ్లో ఉన్నాయి. వీడు కూడా అదే మూడ్లో ఉన్నాడు. లేస్తాడా అని కొంచెంసేపు వెయిట్ చేశాము.
అయితే ఒక్కసారి తలెత్తాడు, తలెత్తినప్పుడు అనుకున్నాం లేస్తాడేమో, లేచి అటు ఇటు తిరుగుతాడేమో అనేసి, కానీ మళ్ళీ వెంట్ బ్యాక్ టు స్లీప్. దానికి అస్సలు లేవాలనే లేకుండే, సో మళ్ళీ నిద్రపోయాడు. దాని తర్వాత అట్లానే కొంచెం సైడ్కి తిరగగానే మాకు ఇగో లయన్స్ కనిపించాయి. సో ఆ లయన్స్ని చూద్దామని సైడ్కి వెళ్తే ఇవన్నీ అద్దాల నుంచే కనిపిస్తున్నాయి. సో అక్కడ ఆడ లయన్లు మగ లయను ఒకటి ఉండింది. అందరూ ఫుల్గా తినేసి హ్యాపీగా మధ్యాహ్నం నిద్ర వేసుకుంటున్నట్టున్నారు. చూసారా ఎంత మంచిగా ప్రశాంతంగా పడుకున్నాయో. ఇవి ఫెరోషియస్ యానిమల్స్, కానీ మంచిగా పడుకున్నాయి. ఇంకా ఇదేంటో మాకు అర్థం కాలేదు. చూస్తే ఇది ఒక టైప్ ఆఫ్ డాగ్ అంట, చాలా బక్కగా ఉన్నాయి. దీని తర్వాత ఇంకా ఫుల్ అలసిపోయాము, ఆకలిస్తూ ఉంది. బెంచ్ ఎత్తుకొని ఇంకా వెళ్ళి కూర్చున్నాం అన్నమాట. కటింగ్ అయిపోయింది. దాని తర్వాత లంచ్ కూడా చేసేసాము. మా వదిన పులిహోర ఒక కర్రీ ఇంకా కొన్ని చపాతీలా తెచ్చింది. సో పిల్లలు కూడా ఫుల్గా తిన్నారు, హ్యాపీగా కంఫర్ట్ ఫుడ్. అది తిన్న తర్వాత కేక్ ఉంది కదా, కేక్ డెజర్ట్ తినేసాం. ఫుల్ ఎనర్జీ వచ్చింది. ఇంకా కొన్ని ఫొటోస్ కూడా అలా షూట్ చేసుకొని బయలుదేరామన్నమాట. నెక్స్ట్ పదండి చూద్దాం వేరే ఏమేమి చూస్తాము. Did you just see that? Huh? What was that? Sound? Did you hear that? Whoa, 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 whoa. That was the gorilla. ఇది మేము ఇక్కడ ఒక బ్రిడ్జ్ లాగా ఉంటే దాని మీదకి ఎక్కగానే మాకు ఇవన్నీ బాగా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒక నాలుగైదు అయితే కనిపించాయి. ఒకటి పెద్దది ఉంది, అది ఫుల్ జోష్లో అటు ఇటు తిరుగుతుంది, బాగా సౌండ్లు అవన్నీ చేస్తుంది, చాలా జోష్లో ఉంది. మేము కొంచెము ఇంకా చూసుకొని కిందకి బయలుదేరాము. ఆ బ్రిడ్జ్ దిగగానే మాకు ఒక కేవ్ లాగా కనిపించింది. ఆ కేవ్లోకి ఎంటర్ అయ్యాక మాకు ఇగోండి ఇక్కడ దగ్గర నుంచి మాకు గొరిల్లా పక్కనే పడుకొని ఉన్నాడు. వీడు కాదు, మేము పైన చూసినవి ఇంకా చాలా ఉన్నాయి. ఇందాక పైన నుంచి చూపెట్టిన ఏరియా ఈ ఏరియా సేమే. ఇది అండర్ గ్రౌండ్లో ఒక కేవ్ లాగా చేసి గ్లాస్ పెట్టారనమాట అందరికీ కనిపించాలన్నట్టు. నెక్స్ట్ ఇదిగోండి మాకు ఇక్కడ జిరాఫ్ ఇంకా ఆస్ట్రిచెస్ కనిపించాయి. సో ఒక జిరాఫ్ ఉండింది, ఇంకా కపుల్ ఆఫ్ ఆస్ట్రిచెస్ ఉన్నాయి, అవి తింటున్నాయి ఏవో ఫుడ్. అదే నేను ఒక్కటే జిరాఫ్ ఉందనుకున్నా, తర్వాత మా అన్నయ్య వాళ్ళ పాప అందనమాట ఇంకా అక్కడ ఇంకొక రెండు జిరాఫ్లు ఉన్నాయి. మామీ జిరాఫ్ డాడీ జిరాఫ్ అంటే అటు సైడ్ చూస్తే కనిపించాయి. అవి రెండు పెద్దగా ఉన్నాయి, ఒకటేమో కొంచెం చిన్నగా ఉంది. వీటిని చూసుకొని నెక్స్ట్ బగ్ ఏరియాకి వెళ్ళాము. పదండి లెట్స్ సీ. దానికి వెళ్ళే ముందర ఇక్కడ ఒక కఫే కనిపించింది, చాలా ప్లెంటీ ఆఫ్ స్పేస్ ఉంది, హ్యాపీగా కూర్చొని తినచ్చు. ద బగ్ హౌస్. మీకు బగ్స్ అంటే భయం అంటే అంత భయపడకండి, నేనేం పెద్ద బగ్స్ని ఏమి ఇక్కడ ఏం కవర్ చేయలేదు. ఇది మెయిన్గా ఇండోర్ ఏరియా, సో ఒక్కొక్క బగ్కి ఒక డిఫరెంట్ హ్యాబిటేట్ లాగా క్రియేట్ చేశారు, ఒక మంచి ఎన్వైర్న్మెంట్ ఇచ్చారు. అండ్ చాలా ప్రెటీగా తయారు చేశారు, ప్రతిదానికి ఒక డిఫరెంట్ ప్యాటర్న్ పెట్టారు. దీనికి ఇవి జస్ట్ యాంట్సే, యాంట్స్కి ఇదిగోండి ఇక్కడ ఒక కొంచెము చెట్ల కొమ్మల్లాగా పెట్టారు. అండ్ ఆకులు పెట్టారు, కొన్ని మంచి ప్రెటీ ప్రెటీ ఫ్లవర్స్ పెట్టారు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఒక్కొక్కటి అలా స్టేజ్ చేశారనమాట. అండ్ ఆల్సో వాటికి ఆ టెంపరేచర్ కానీ ఆ ఎన్వైర్న్మెంట్ కానీ క్రియేట్ చేశారు ప్రతి బగ్కి, సో దట్ అది సర్వైవ్ అయ్యేలాగా పెట్టారు. ప్రతిదానికి ఒక ఇన్ఫర్మేషన్ షీట్ లాగా పెట్టారు. అక్కడ మీకు క్యూకుంబర్స్ ఇంకా కార్న్ అన్నీ ఇంకా గ్రేప్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. హాని అయితే పరుగులే పరుగులు, అసలు నేను ఒక దగ్గర ఉండను అన్నట్టు ఉంది దాని పరిస్థితి. మేమందరం అలసిపోయాం కానీ దానికి మటుకు ఎంత ఎనర్జీ ఉందంటే అటు ఇటు ఉరుకుతూనే ఉంది. మేము ఇంకా ఇక్కడ ఒక కఫే దగ్గరికి వచ్చాము. ఇది ఇక్కడ జూ లోపలదే,
చాలా స్పేషియస్గా ఉండింది, అవుట్డోర్ సీటింగ్ చాలా ఉండింది. సో బయట కూర్చొని కొంచెం కాఫీ తాగి రిఫ్రెష్ అవుదాము అనేసి. ఇంకా ఈ జూలో చాలా ఉన్నాయండి, లైక్ ఎలిఫెంట్స్ కానీ రెప్టైల్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ చాలా ఉన్నాయి. మేము అన్నీ కవర్ చేయలేకపోయాము బికాస్ మాకు ఈవినింగ్ ప్లాన్స్ వేరే ఉన్నాయి. ఇప్పుడైతే ఒక కాఫీ తాగి వీ విల్ కంటిన్యూ. ఐ హోప్ యూ లైక్డ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా చాలా సెలబ్రేషన్స్ వస్తున్నాయి. వీ విల్ సీ యూ నెక్స్ట్ టైం ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.